ఈ రాత్రి సమయంలో ప్రత్యేక ఆహ్వానము పాస్టర్ ప్రభుదాస్ గారికి అండి. మరి ఇది వరకు కూడా వచ్చి మనకి మంచి సందేశాలను ఇచ్చి ఉన్నారు. మరి ఆయన ఆయన సంఘాల్లో మరి ఎక్కువ గడపటం వల్ల మరి సమయం లేక రాలేకపోయారండి. మరలా మనతో ఈ రాత్రి సమయం ముందు 3 దినాల వరకు మనతో ఉంటారు. చాలా సంతోషం అండి. ఎంతో మరి ఆయన ఎంతో చక్కగా ఆయన సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ థియాలజీ స్పైసర్ అడ్వెంటిస్ట్ కాలేజీలో చదువుకున్న తర్వాత మరి మరి దేవుడు మంచి భార్యని చక్కని ముగ్గురు బిడ్డలను కుమారుని ఇద్దరు కుమార్తెలను మరి దేవుడు అనుగ్రహించిన చక్కని కుటుంబం ప్రేమ గల కుటుంబం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మండపేట సర్కిల్ లొకేట్ అయిన సంఘాలకి కాపరిగా ఉండి ఉన్నారు. ఎంతో చక్కని వర్తమానాలు అందిస్తారు. మరి ఆయన వర్తమానాలు అంటే చాలా మందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అండి. మరి ఈ సమయం ముందు మనకి మెసేజ్ ఇవ్వకముందు మరి సోమ్య గారు మనకి చక్కని పాట పాడి వినిపిస్తారండి. సిస్టర్ సోమ్య పాట పాడ. మనకి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు అండి. మీకు కూడా వందనాలు. పాట పాడుతున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. థ్యాంక్ యూ అండి. వందనాలమ్మా సోమ్య గారు, ఇంత చక్కని అర్థవంతమైన పాట పాడినారు. దేవుడు ఎంత మంచివాడని సమయం ముందు మరి పాస్టర్ ప్రభుదాస్ గారిని ఆహ్వానిస్తున్నానండి. ప్రత్యేక ఆహ్వానం అండి మీకు. దయచేసి సమయం మీకు ఇవ్వబడిందండి, మాకు వర్తమానం అందించవలసిందిగా కోరుకుంటున్నాను.
సర్వోన్నతుడైన దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా నా గురించి చక్కని పరిచయ వాక్కులు చెప్పినటువంటి మేడం గారికి ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన. సకలాశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభు ఈ రాత్రి మీ పాదాల చెంతకు చేరాం తండ్రి. ప్రభా, మేము ఇంకా ఆత్మీయంగా ఎదుగుటకు, ఇంకా మీలో ప్రభ మేము బాగా బలపడటానికి మాకు ఏది అవసరమో ఈ రాత్రి మాకు దయచే ప్రభ. ప్రతి మాట మేము అర్థం చేసుకున్నట్లు మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి తండ్రి. మనుషుల మాటల కొరకు ఈ సమయంలో మేము ఎక్కడికి చేరలేదు తండ్రి. ప్రభా, నీ మాటల గురించి కొరకు కేవలం నీ స్వరం వినాలని ఈ రాత్రి ఇక్కడికి చేరాం ప్రభా. నీ మాటలు మాకు దయచేయండి ప్రభా. ప్రతిదీ కూడా మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభా. ఈ సమయాన్ని పూర్తిగా తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీరే అధ్యక్షత వహించుకో, మీ నామానికి మహిమకరంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరోసారి దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. జూమ్లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. పరాణి గారు, మేరీ గ్రేస్ గారు, సౌమ్య గారు, ఇలాగా మిమ్మల్ని అందరూ మరొకసారి ఈ ప్రార్థనలో కలుసుకోవటం చాలా సంతోషమండి. అలాగే పెద్దలు చాలా కాలమైంది వారు కలిసి డీజేగా కూడా ఈ ప్రార్థన ఉండటము నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వారిని ఇలాగూ ఈ జూమ్లో చూడడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అసలు సాయంత్రము ఈ మీటింగ్లోకి ఉంటాను కానీ అందుకుంటానో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే దేవుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. మనమందరము కూడా దేవుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన తన జనులకు సిద్ధపరుస్తున్నటువంటి నిత్య రాజ్యం కొరకు కనిపెడుతున్నటువంటి వారము. అందుకోసమే ప్రతి ఉదయము సాయంత్రము వీలు దొరికిన ఆత్మీయ ఇంకా మనము ఇంకా దేవునికి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఆయనలో మనం ఎదుగునట్లు మనము ఇంకా బలపడాలని ప్రభుపేట కోరుకుంటున్నాం. ఒక రోజున నికోదేము యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన నికోదేముతో ఒక మాట సెలవిచ్చారండి. అది మనము యోహాను సువార్తలో మనం చూస్తున్నాము. యోహాను సువార్తలో ఆయన ఏమన్నారంటే 3:3 వచనంలో, అందుకు యేసు అతనితో,
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయం తెలియచేశారు. ఒకవేళ దేవుని రాజ్యానికి వెళ్ళటం నీ గురి అయితే పరలోక రాజ్యం మనము లక్ష్యంగా పెట్టుకొని వెళ్ళాలనుకుంటే యేసు ప్రభు ఆయన ఒక స్టేట్మెంట్ చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏంటంటే నువ్వు క్రొత్తగా జన్మించితే తప్ప దేవుని రాజ్యానికి చూడటము అసలు సాధ్యం కాదు. దేవుని రాజ్యం చూడాలంటే మళ్ళా తిరిగి జన్మించాలని, నూతనమైన జన్మము మనము ఎత్తాలని యేసు ప్రభు ఆ రోజు నికోదేముతో మాట్లాడారు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం కానీ నూతన జన్మకు సంబంధించినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించాలి. చాలాసార్లు దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నాం అని అనిపిస్తుంది, కానీ మనం అనుకున్నట్లుగా దేవునికి దగ్గర కాలేకపోతున్నాం. కొన్నిసార్లు శరీరం వెంబడిస్తుంది కానీ ఆత్మ మాత్రము, మనస్సు మాత్రము దేవునిలో బలపడట్లేదండి. పేతురు యేసు ప్రభుతో చక్కగా పరిచర్లో పాల్గొన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈయన కూడా ఉండేవారు. ఆయన ఏ అద్భుత కార్యం చేసినా లేదా ఆయన ఒంటరిగా ప్రార్థించుకోవటానికి వెళ్ళాలనుకున్నా పేతురు ప్రథముడిగా ఉండేవాడు అనే విషయం మనందరికీ తెలుసండి. పేతురు కూడా తన సర్వస్వాన్ని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను, తన తన ధోనెను, తన వలల్ని, తన బంధువులను అందరిని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. యేసు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే, యేసు ఏ చోట మీటింగ్ అంటే ఆయన అక్కడికి కూడా ఉండేవారు. ఇలాగా కొంతకాలం గడిచింది. ఒకరోజు అనుకోనటువంటి సంఘటన వారు చూశారు. ఏంటంటే తమను నడిపించినటువంటి నావికుడు యేసును పేతురు ముందే సిలువ వేశారు. శిష్యులు అందరూ ఉంటుండగానే ఆయన్ని పట్టుకున్నారు. వీరందరికీ తెలుసు ఇంకా యేసు ప్రభు వారు ఇంకా వారితో లేరని. ఎంతకాలము కూడా పేతురు యేసును వెంబడించారు, యేసుతో పాటే వెళ్ళారు. యేసు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో చూశారు. అన్నీ జరిగిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత సీమోను పేతురు విషయము ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఆయన మరణించారు, ఆయన్ను సమాధి చేశారు. మిగతా శిష్యులందరూ కూడా సీమోను దగ్గరకు వచ్చారు. పేతురు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని పేతురుని అడిగారు. పేతురు ఏమన్నాడు తెలుసండి, నాకు చేపలు పట్టడం ఎలాగో తెలుసు. ఒకప్పుడు నేను చేపలు పట్టేవాడిని, చేపలు ఎక్కడ పట్టాలో, ఏ చోట వల వేయాలో అదంతా కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి నేను చేపలు పట్టడానికే వెళ్ళిపోతాను. నేను చేపలు పట్టి నేను మళ్ళా నా జీవితాన్ని కొనసాగిస్తాను. అప్పుడు శిష్యులు అన్నారు, మరి నువ్వు చేపలు పడ్డానికి వెళితే మేము కూడా నీతో పాటే కానీ వారికి దొరకలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం
పేతురు యేసును వెంపడి యేసుతో పాటుగా ఆయన ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పేతురు కూడా వెళ్ళారు. కానీ కొంచెము కష్టం రాగానే శ్రమ రాగానే మళ్ళా తన పాత జీవితం గుర్తొచ్చేసింది. ఇదివరకు తను ఏ పని చేశాడో, తను ఏ వృత్తిలో ముందు కొనసాగాడో మళ్ళీ అదే తన మనసులో ఉంది. అంటే యేసును వెంపడించాడు కానీ తన మనసులో పాత ఆలోచనలు ఇంకా వెంపడిస్తూనే ఉన్నాయి. అందుకే కొంచెము కష్టము కలగగానే, కొంచెం ఇబ్బంది రాగానే పేతురు ఇమ్మీడియట్గా ఆయన తీసుకున్న నిర్ణయం, నాకు చేపలు పట్టడం వచ్చు కదా, నేను మళ్ళా ఆ పాత వృత్తికే నేను వెళ్ళిపోతాను. ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ నిజముగానే మనము సరైనటువంటి రీతిగా ఆయన వెంబడిస్తున్నాము? ఆయనతో సరైనటువంటి సాంగత్యాన్ని సరైనటువంటి రీతిగా మనము ముందు కొనసాగుతున్నామా లేదనే విషయాన్ని మనము పరిశీలన చేయాలి. ఎందుకంటే పేతురు కూడా తన వాను విడిచిపెట్టాడు, తన దోని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను తన కలిగిన వాటిని అన్నిటినీ ఆయన విడిచిపెట్టాడు. కానీ అది వాస్తవం కాదండి. కొంచెము మార్గం మూసుకుపోయింది అనగానే అతనికి మళ్ళా పాతదే గుర్తుకొచ్చింది. మళ్ళా అతను చేసిన వృత్తి, తను ఏ వృత్తిలో ఉండేవాడు అదే ఆయనకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు పేతురు పిలిచినప్పుడు, పేతురు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. కానీ పేతురు యేసు కూడా తిరిగారు, కానీ తన ఆలోచనలో తను ఒక సముద్రం మీద తిరిగే జాలరుగానే ఇంకా తన ఆలోచనలో పేతురు ఉండిపోయాడు. ఈరోజు మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. నిజమైనటువంటి క్రైస్తవ మార్గంలో, క్రీస్తు అనుసరించినటువంటి ఆ మార్గంలో మనము నడుస్తున్నామో లేదో మనము మనసరి చూసుకోలేండి. ఎందుకంటే యేసు ప్రభు గారు అన్నారు లోకసువార్త 9:23, మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలి. ఇక యేసును వెంబడిస్తే తను తాను ఉపేక్షించుకోవాలి, తన విషయంలో తను మరణించిన వాడై ఉండాలని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. నువ్వు నిజంగా దేవుని వెంబడించాలనుకుంటే నీకు నీ అంతటి నువ్వు నీ విషయంలో చచ్చిన వాడువైతేనే మనం దేవుని వెంబడించినట్లు. ఎందుకంటే నూతనంగా జన్మించే అనుభవం లేకపోతే దేవుని రాజ్యానికి మనము ప్రవేశించమండి. రోమిలకు రాసిన పత్రిక 6:4 ఇలాగ రాయబడి ఉంది, 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఒకవేళ నూతన జీవం మనకు కావాలంటే మనం పాతి పెట్టబడాలి, మనం చనిపోవాలని బైబిల్ చెప్తుంది. 7వ వచనంలో, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాపల నుంచి విముక్తి పొందాము అనుకుంటున్నాము కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీ విషయంలో నువ్వు చచ్చిపోకపోతే, పాప విషయంలో మనం చనిపోకపోతే మన పాపము నుంచి విముక్తి కలగలేదు. ఇంకా మనకి దేవుని వెంబడిస్తున్నాం అంతే, కానీ పాపంతోనే, పాపంలో ఉంటూనే
ఆయనతో కలిసి వెళుతున్నామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతూ ఎంతవరకు మనము యేసుక్రీస్తుని సరిగా వెంబడిస్తున్నాము. ఈరోజు ప్రసంగానికి ఒక టైటిల్ ఏర్పాటు చేసుకున్నాం, కిక్ ద బకెట్. మన అందరికీ తెలిసిన ఈ టైటిల్ కొంచెము వ్యంగ్యంగా ఉంది, కానీ వర్తమానంతోనే ఉందండి. చాలాసార్లు లోకంలో ఎవరైనా చచ్చిపోతే ఏమంటారంటే బకెట్ తన్నేశాడు, ఇంకా పల్లెటూరు భాషలోకి వెళ్తే బాల్చి తన్నేశాడు అని అంటారు. బకెట్ తన్నేశాడు లేదా బాల్చ తన్నేశాడు అంటే ఇంకా అవతల వ్యక్తికి ఇంకా మనం వేరే చెప్పక్కర్లేదు, ఇక అతను లేడు అని అర్థమైంది. అంటే తమ బంధుత్వంలో ఇక అతను లేడు, ఒక తల్లి తండ్రి పిల్లలు ఇలా బంధుత్వంలో ఇంక అతను లేడు, ఎందుకంటే ఆ బంధుత్వములను చెడక బాధ్యతల్లో అతను లేడు, ఇక ఈ పని చేయాలి ఇంకా ఆ పని చేసుకు రావాలి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎలాగ ఉండాలి, ఇక బాధ్యతల విషయంలో అతను లేడు. తాను చేసే వృత్తి కానీ పని కానీ మరి ఏదైనా ఇంకా విషయంలో అతను లేడు, కాబట్టే బకెట్ తన్నేశాడు అని అంటాం. బకెట్ తన్నేశాడు అంటే చచ్చిపోయాడు అని అర్థము. బకెట్ తన్నేయటం అంటే ఆ బకెట్లో ఏముంది అని చూస్తే ఆ బకెట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఉన్నాయి. తనకి బంధువులు లేరు, అమ్మ అక్క చెల్లి ఇలాంటి బంధుత్వాలతో ఇంకా అతనికి ఏ సంబంధము లేదు. ఆ బంధుత్వాలని అతను విడిచిపెట్టేశాడు. ఇక తనకి లోకపరమైనటువంటి ఏ బాధ్యత అతనికి లేదండి, ఆ బాధ్యతను ఆయన విడిచిపెట్టేశాడు. తర్వాత తను చేసే పనులు, అతను ఏ పనైనా అయి ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు లేదంటే డైలీ లేబర్ అయి ఉండొచ్చు, అతను ఏ పని చేసినా ఆ పనికి ఇక సెలవు, ఆ పని ఇక అంతటితోటే విడిచిపెట్టేశాడు. కాబట్టి బకెట్ తన్నేశాడు అనగానే మనకు అర్థమయ్యే విషయము ఆ విషయాల్లో అతను ఇక లేడు, ఈ లోకంలో ఇక అతను లేడు అని చెప్పటానికే బకెట్ తన్నేశాడు అని అంటాం. అంటే ఇక లోకంలో అతనికి ఏ సంబంధము లేదు, బంధుత్వం కానీ బాధ్యత కానీ పనులు కానీ మరి ఏ విషయంలోనూ అతను ఇక లేడు అని చెప్పటానికే బకెట్ తన్నేశాడు. అయితే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము నిజంగానే ఆ విషయం ఒకసారి ఆలోచించాలి. ఈ మాట అంటున్నందుకు కొంచెం వ్యంగ్యంగా ఉంది, కానీ నీవు నేను కొన్ని విషయాలు బకెట్ తన్నకపోతే నీవు నేను క్రైస్తవుడు కాదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది చనిపోయిన వాడు మాత్రమే పాప విముక్తుడు. నువ్వు ఇంకా లోకపరమైన విషయాల్లో ఇంకా చలామణి అవుతుంటే యేసును సురక్షకుడిగా అంగీకరించి ఇంకా లోకపరమైనవి శరీరానుసారమైనవి ఇంకా మనం కలిగి ఉంటే మనము దేవునికి సంబంధించినటువంటి వారం కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, రోమా 8లో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి మనము క్రీస్తుతో లేపబడిన వారమైతే, నూతన జన్మ పొందిన వారమైతే ఈ లోకపరమైనటువంటి వాటన్నిటిలో నీవు నేను బకెట్ తన్నేసే ఉండాలండి. ఈరోజు ఒక మనిషి బకెట్ తంతే అందులో ఉన్న లిస్ట్ మనం చూస్తున్నాం, బంధుత్వాల్లో బాధ్యతల్లో పనుల్లో ఇక లోకంలో తను చేసిన ఏ పనుల్లో అతను లేడు. మరి క్రైస్తవుడు బకెట్ తంతే ఆ బకెట్ లిస్ట్ ఏమై ఉంటే బాగుంటుందా, ఏ విషయాల్లో అతడు చచ్చిపోతే బాగుంటుందో ఈరోజు మనం చూస్తున్నాం. మొదటిది క్రైస్తవులు
అని అనుకుంటున్నాం. కానీ క్రైస్తవుల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటిది వేషధారణ అండి. పేరుకి యేసును వెంబడిస్తున్నాం అంటున్నామే తప్ప ఒక ముసుకులో మనము దేవుని వెంబడిస్తూ ఉన్నాం. కేవలం నటనతోటి మనము దేవుని వెంబడిస్తున్నాం. మన ఆలోచన విధానం మారదు, మన జీవితం మారదు, మన పనులు మారవు. కానీ క్రైస్తవుడైనటువంటి ఒక ముసుగు వేసుకొని మనము వేషధారణతో యేసును వెంబడిస్తున్నాం. మత్తయి సువార్త 23:13 ఎలా రాయబడి ఉంది? మత్తయి సువార్త 23:13 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఒక వేషధారి గుడికి వెళ్ళి ఎదుటి వారికి ఏదో ప్రేరణిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ బైబిల్ చెప్తుంది మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివారు. ఎవరైతే క్రైస్తవ్యాన్ని నటిస్తున్నామో, లోపల భక్తి ఉన్నా లేకపోయినా పైకి భక్తి కలిగిన వారిగా మనము ఉంటున్నామో, బైబిల్ చెప్తుంది మనము మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తున్నాం. నోటితో చెప్తేనే అబద్ధం కాదండి, మనం నటించేది కూడా అబద్ధమే. అననీయ సప్పీరాలు వారిద్దరూ ఒకరికొకరు చెప్పుకొని పొలమమ్మారు. దాన్ని తీసుకొని వచ్చి అపొస్తలుల పాదాల ముందు పెట్టారు. అడిగారు, ఎంతకే అమ్మావా? అవునండి, ఎంతకే అమ్మాను. వాళ్ళకు తెలుసు వాళ్ళు తెచ్చిన బ్యాగ్లో అంత అమౌంట్ లేదు, వాళ్ళు కొంత దాచారు, కానీ ఎంతో ఉందని మాత్రము ఆ సంచి మాత్రం ముందుకు తీసుకుని వచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అనుకున్నారు, మనుషులే కదా మోసపోతుంటా, ఏమవుతుంది? ఏం కాదు, మనుషుల ఎదుట ఏదో కొంచెం భక్తి కలిగిన వారిగా మనం ఉండొచ్చు, మనం చూసి కొంచెం గౌరవిస్తారు. ఎందుకంటే అంతకుముందే బర్నబా అనేటువంటి ఒక ఆయన అలాగే చేస్తే సంఘమంతా సెల్యూట్ చేశారు, ఆయనకేనా వారు మాకు చేయరా? కాబట్టి మనము కూడా ఏదో ఒక మంచి పని చేసి మనము కూడా సెల్యూట్ చేయించుకుందాం, మనము భక్తి పరుల లిస్టులో జాయిన్ అయిపోదాం. అననీయ సప్పీరాలు ఒకటైపోయారు, పొలమమ్మారు, వెళ్ళి వచ్చున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు, సేవకు కొనక సమర్పించేస్తారా? మనుషులు ఆయన ప్రతిదీ చేస్తున్నటువంటి దేవుడే. ఈరోజు నువ్వు నిజంగా భక్తి కలిగి ఈ భక్తి మార్గంలో ఉన్నావో, లేదంటే భక్తి నటిస్తూ ఈ మార్గంలో ఉన్నామో, మనుషులకు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన పైరూపాన్ని చూసి, మనం వేసిన వస్త్రాలను చూసి ఆయన మోసపోడు. మన హృదయాలను చూసే దేవుడైన ప్రతిదీ కూడా సమస్తము తేటగా చూస్తున్నటువంటి దేవుడు. ఈరోజు మందిరానికి వెళుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ప్రతి విషయంలో ఆసక్తి కలిగి దేవుని కార్యాలు చేస్తున్నాం, కానీ దాని వెనక నిజంగా ఎంత భక్తి కలిగి ఉన్నామో మనకు తెలిసిందా? అంటే బాప్తిజం పొందాము, ప్రభు సంస్కరణ కార్యక్రమాలు తీసుకుంటున్నాము, ఉద్యోగ కోటల్లో చక్కగా చాలా విస్తారమైన ప్రార్థనలు చేస్తున్నాం, గొంతు సవరించుకొని చక్కని కీర్తనలు పాడుతున్నాం, కానీ నిజంగా దేవుని కొరకు నిలబడే భక్తి మనలో ఉందా? ఈరోజు దేవుని కొరకు నిలబడకపోతే మనం ఇంకా దేవుళ్ళు మళ్ళీ తిరిగి జన్మించినటువంటి వారము కాదండి.
ఎందుకంటే అననీయ సభ్యురాలు కూడా సంఘ సభ్యులు వెళ్ళారు చక్కగాను, కానీ వారు నిజంగా లోపలంత లేకపోయినా అంత ఉందని నటించారు. దాని ఫలితాన్ని వారు పొందారండి. ఈరోజు దేవుని రాజ్య ప్రవేశం కొరకు దేవుని మందిరానికి వెళుతున్న నీవు నేను ఈ వేషధారణ విషయంలో సావకపోతే నిశ్చయంగా దేవుని రాజ్యం చూడము. అంతేకాక మనం ప్రవేశించము, ప్రవేశించు వారిని కూడా అందులో ప్రవేశింపనివ్వమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు నిజంగా మన భక్తి ఎంత ఉందో మనం పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు చర్చ చేసిన రోజుల్లో పరిసయ్యలను పదే పదే ఆయన ఖండిస్తూ వచ్చారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యలారా, ఎందుకంటే వాళ్ళ మాటలో భక్తిగా ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ వాక్యం తెలుసు, ఎక్కువ ఉపవాసాలు ఉంటున్నారు, ఎక్కువ దశం భాగాలు ఇస్తున్నారు, ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ వారి హృదయము సరిగా లేదు. వారి హృదయము నిజంగా దేవునికి సమర్పించినది కాదు. ఈరోజు నిజంగా దేవుని మందిరానికి వెళుతున్న మనము మన జీవితాలని ఒకసారి పరిశీలన చేయాలి. నిజంగానే మనము భక్తి కలిగి ఉన్నామా, లేదంటే భక్తి అనే భ్రమలోనే మనం బ్రతికేస్తున్నామో ఒకసారి చూడాలండి. ఎందుకంటే ఈ విషయంలో మనం చావకపోతే మళ్ళీ క్రీస్తుతో కూడా తిరిగి లేపబడమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చాలాసార్లు భక్తి కేవలము నటనకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎదుటి వారు చూస్తారని, పక్కన వారు ఏదో మంచిగా అనుకుంటారని విస్తారమైన ప్రార్థన చేస్తూ ఆత్మీయులుగా మాట్లాడుతూ సాధుగుణాన్ని ప్రదర్శిస్తూ విశ్వాసులుగా ముందుకు వెళుతున్నాం. కానీ మనకు తెలుసు నిజంగా మన హృదయాల్లో ఎంత ఉందో. పేతురు కూడా దేవుని వెంబడించాడండి, కానీ కష్టం కలగ్గానే తన పాత జీవితమే గుర్తు వచ్చాడు. నాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూపించిన మార్గంలో ముందుకెళ్ళాలని పేతురుకు ఆలోచన రాలేదు. ఎందుకంటే కేవలం మనిషి మాత్రం వెంబడించాడు, తన మనసులో తన పాత వృత్తి, తనకు తెలిసిన విద్య ఇంకా లోపల అలాగే దాగుంది. ఈరోజు ఈ వేషధారణ అనే విషయంలో నీవు నేను చావకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులం కాదు. మనము ఈ వేషధారణ విషయంలో మనం చనిపోయినప్పుడే మన దేవుని రాజ్యానికి మనం వెళ్తామండి. ఈరోజు ఒక లిస్ట్ గురించి మనం చదువుకున్నాము, వేషధారణ. ఇంకా బకెట్లో కొన్ని విషయాలు ఉన్నాయి, సమయం ఇంకా ఎక్కువ తీసేసుకున్నాను కనుక రేపటి దినాన మరికొన్ని విషయాల్ని మాట్లాడుకుందాము. మొదటగా ఈ వేషధారణ విషయంలో మనందరము కూడా మన జీవితాన్ని సరి చేసుకుంటాం. హృదయ పరిశీలన చేసేటువంటి దేవుని ఎదుట మనము నిర్మలమైనటువంటి మనసాక్షితో మనం నిలబడినట్లు, మన హృదయాన్ని చూసే దేవునికి మనం ఏంటో తేటగా కనిపిస్తాం గనక సరైనటువంటి భక్తి కలిగిన వారిగా ఆయన ఎదుట నిలబడి చేద్దాం. ఒకవేళ ఇంకా ఈ వేషధారణ విషయంలో మనం పూర్తిగా చావకపోతే ఈ రాత్రే హిట్ ద బకెట్, ఈ వేషధారణ అనేటువంటి బకెట్ని ఈరోజు తన్నుతామండి. ఎందుకంటే బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళినా, ఎన్ని అవకాశంలో పోలినా ఈ వేషధారణ విషయంలో నువ్వు చావకపోతే దేవుని రాజ్యంను చూడలేవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసుప్రభు వారు అంటున్నారు. దేవుని రాజ్యం కొరకే మన ప్రయత్నం అయితే ఈ వేషధారణ విషయంలో మనం చావటానికే తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.